ఈరోజు రాష్ట్రంలో ఒక పక్క వరదలు, గోదావరి కృష్ణ రెండు నదులు కూడా వరదలు రావడం, చాలా మంది వరదల వల్ల ఇబ్బంది పడుతున్నారు. అదే సమయంలో ఇంకా కరోనా చూస్తే రోజుకు 10,000 మంది స్ప్రెడ్ అయ్యే పరిస్థితి వస్తూ ఉంది. ఇంకొక పక్క రాజధాని ఒక కుట్ర పూరితమైన చర్యగా, రాజధాని వల్ల రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతినే విధంగా వీళ్ళు ప్రవర్తించి రాష్ట్రానికి పూర్తిగా నష్టం చేసే పరిస్థితికి వస్తున్నారు. ఈరోజు వరదలు ఉన్నాయి. గోదావరిలో అయితే 14 సంవత్సరాలు ఎప్పుడు రానంత వరదలు వచ్చాయి. 13 రోజులుగా దగ్గర దగ్గర ఈస్ట్ గోదావరిలో 144 గ్రామాలు, వెస్ట్ గోదావరిలో 72 గ్రామాలు మొత్తం మునిగిపోయే పరిస్థితి వచ్చింది. ఎక్కడ కూడా దారి కూడా లేకుండా నీళ్లుండి ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. విజయవాడలో అయితే కృష్ణలంక లో లెవెల్ ఏరియాలో కూడా వరదలు వచ్చి అక్కడ పూర్తిగా దెబ్బతినే పరిస్థితి వచ్చింది. రోడ్లు ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి రోడ్లన్నీ కట్ అయినాయి. కరెంటు పూర్తిగా స్తంభించిపోయింది, ఎక్కడ కరెంటు లేదు. ఇంకో పక్క కరోనా భయంతో క్యాంపులు కూడా సరిగా పెట్టలేకుండా, పెట్టినా ఎవరైనా పోవాలంటే భయపడే పరిస్థితి వచ్చింది. అధికారులు కూడా అరాకొరా పెట్టి ఇబ్బందులు పెడుతున్నారు. ఎక్కడ చూసినా పవర్ రెస్టోర్ చేసే కరెంట్ ఇచ్చే పరిస్థితులు లేరు, సరైన భోజనం కూడా పెట్టే పరిస్థితులు లేరు, త్రాగునీరు కూడా ఇచ్చే పరిస్థితులు లేరు, చిన్నపిల్లలకి పాలు కూడా ఇవ్వలేని దుస్థితి ఈరోజు ఇక్కడ ఉంది. పోలవరం, పి గన్నవరం, ముమ్మడివరం, రాజోలు, మండపేట, అమలాపురం, ఆచంట, పాలకొల్లు నియోజకవర్గాల్లో ఈ గ్రామాలన్నీ ఉండే పరిస్థితి వచ్చింది. అయితే ఈరోజు ఈ సమస్య కూడా ప్రధాన కారణం ఈ ప్రభుత్వం యొక్క అనాలోచిత చర్య, చేతగాంతనం. మామూలుగా ఇలాంటి ఫ్లడ్స్ వస్తున్నాయంటే సిడబ్ల్యూసి ఎప్పటికప్పుడు లెక్కలు ఇస్తారు. గోదావరి బ్యారేజీ నుంచి పై వరకు ఎక్కడ వర్షాలు పడుతున్నాయి, క్యాచ్మెంట్ ఏరియాలో ఎంతెంత నీళ్లు వస్తాయి, ఆ నీళ్లు అడ్వాన్స్ ప్లానింగ్ ఎట్ చేసుకోవాలి, ముంపు లేకుండా చేయాలంటే ఏమేం చేయాలనో ముందుగానే ప్లాన్ చేసుకునే పరిస్థితి వస్తుంది. అదేవిధంగా ఇంకో పక్కన కృష్ణా ఫ్లడ్స్ కూడా మన ప్రకాశం బ్యారేజీ నుంచి మొత్తం ఈ యొక్క పై ప్రాంతాలన్నీ కూడా, ఏ రిజర్వాయర్లు ఎంత వాటర్ ఉంది, ఎక్కడెక్కడ ఎంత వాటర్ ఫ్లో అవుతా ఉంది, ఇవన్నీ కూడా ముందుగానే హెచ్చరిస్తే దానికి తగిన ప్రణాళిక తయారు చేసుకుంటారనే ఉద్దేశంతో ఇవన్నీ చేస్తారు. కానీ ఈ ప్రభుత్వం ఎక్కడా పట్టించుకోకుండా పోవడం, జాగ్రత్తలు లేకుండా పోవడం, దానివల్ల సరైన సమయంలో నీటి కూడా రిలీజ్ చేయకుండా పోయే దానివల్ల అపార నష్టం జరిగే పరిస్థితి వచ్చింది. పంటలు చూస్తే వరి, పత్తి, మొక్కజొన్న, కొబ్బరి, అరటి, కంది, బొప్పాయి, తమలపాకులు, కూరగాయలు, నర్సరీ ఇవన్నీ కూడా పూర్తిగా దెబ్బతిన్నాయి. అదే సమయంలో వీళ్ళు ఇచ్చింది 2,000 రూపాయలు ఇస్తామని 50 రూపాయలు కూడా ఇవ్వకుండా ప్రజలు ఎన్ని ఇబ్బందులు పెట్టాలో అన్ని ఇబ్బందులు పెట్టే పరిస్థితికి వచ్చారు. తెలుగుదేశం పార్టీ హయాంలో ఉదూతు సైక్లోన్ వచ్చింది, తిత్లీ సైక్లోన్ వచ్చింది, ఇంకొక పక్క ఇదే ప్రాంతంలో ఒకప్పుడు హరికేన్ వచ్చింది. ఆ మధ్యలో అకాల వర్షాల వల్ల కొన్ని ఇబ్బందులు వస్తే చాలా లిబరల్గా ఆ రోజు ప్యాకేజీలు ఇచ్చాం. మత్స్యకారులకైతే 50 కేజీల బియ్యం, పేదవాళ్ళందరికీ 25 కేజీల బియ్యం, 2 కేజీల కందిపప్పు, 3 కేజీల పొటాటో, 2 కేజీలు ఉల్లిపాయలు, 5 లీటర్లు కిరసనాయలు, 1 కేజీ చక్కెర, 1 లీటర్ పామాయిలు, కూరగాయలు ఇలాంటివన్నీ ఇచ్చాం. ఇంకో పక్క ఎవరైతే అరటి తోటలు ఉంటే 30,000, కొబ్బరి చెట్టుకు ఒక్కొక్కదానికి 1,200 రూపాయలు ఇచ్చాం, జీడి చెట్లకు 25,000 రూపాయలు ఇవ్వడం. ఇంకొక పక్కన ఎక్కువ పూర్తిగా నష్టపోయి ఉంటే అవన్నీ రిపేర్ చేసుకోవడానికి మళ్ళా పెట్టుకోవడానికి 3 సంవత్సరాల్లో ఒక్కొక్క ఎకరాకి 40,000 రూపాయలు చొప్పున ఆర్థిక సహాయం చేశాం. ఇంకో పక్క మత్స్య కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క పిఆర్ మోటార్ బోట్స్ ఉంటే 1,00,000 రూపాయలు,
మెకనైజ్డ్ బోర్డ్స్ ఉంటే 6 లక్షల రూపాయలు, వలలు ఉంటే 10,000 రూపాయలు పాక్షికంగా పోతే పూర్తిగా పోతే 50% సబ్సిడీతో మళ్ళీ వల కొనేయడం, ఇంకో పక్క అక్వాకల్చర్ హెక్టార్కి 30,000 రూపాయలు, ఇంకొక పక్క పశువులు ఏదైనా చనిపోతే 30,000 రూపాయలు ఒకదానికి, గొర్రెల మేకలైతే 3,000 రూపాయలు, క్యాటిల్ షెడ్కి అయితే దెబ్బతింటే 10,000 రూపాయలు ఇవ్వడం, పూర్తిగా పోతే 2 పశువులకు 1 లక్ష, 3 పశువులకు 1,50,000, 4 పశువులకి 2 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం చేయడం, ఇండ్లు పోతే పాక్షికంగా దెబ్బతింటే 10,000 ఇచ్చి, ఎస్సీలు మళ్ళీ ఇల్లు కట్టుకోవాలని 2 లక్షల రూపాయలు, ఎస్టీలకు 2,50,000 ఇచ్చాం. ఈ విధంగా మనం ఆ రోజు అనేక విధాలుగా ఇస్తే వీళ్ళు లాస్ట్ ఇయర్ 5,000 రూపాయలు ఇస్తామని ఎగ్గొట్టి ఇప్పుడు 2,000 రూపాయలు చెప్పి ఒక పైసా ఇవ్వకుండా మోసం చేసే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు కనీసం 10,000 రూపాయలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. నేను ఒకటే ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా, ఈరోజు ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు. నేను మినమేషాలు లెక్కేయడం కరెక్ట్ కాదు, వీళ్ళంతా కూడా గిరిజనులు, మీకు ఓట్లు వేసిన వాళ్ళు, ఆ సీట్లు గెలిపించిన వాళ్ళు. అలాంటి వాళ్ళకి ఇలాంటి అన్యాయం చేయడం చాలా దుర్మార్గం, బాధాకరం. అందుకే నేను మిమ్మల్ని కోరుతున్నా, ఒక్కొక్క ఫ్యామిలీకి 10,000 రూపాయలు ఇవ్వాలి. పోయినసారి మీరు అనౌన్స్ చేసిన 5,000 రూపాయలు కూడా ఇవ్వాలి. అదే సమయంలో హరికేన్ కానీ, ఉదూద్ కానీ, తిత్లీలో కానీ ఎలాంటి ప్యాకేజ్ ఇచ్చాం అలాంటి ప్యాకేజ్ ఇవ్వాలి. ఇండ్లు పోయిన వాళ్ళందరికి ఇండ్లు కట్టి ఇవ్వాలి, వాళ్ళకి ఆర్థిక సహాయం ఇవ్వాలి. అదే మరి నిత్యావసర వస్తువులన్నీ కూడా సరఫరా చేయాలి. ఇంకొక పక్క మెడికల్ క్యాంపులు పెట్టి ఎక్కడికక్కడ ఈ మళ్ళీ వైరస్ రాకుండా, అంటువ్యాధులు లేకుండా కాపాడవలసిన బాధ్యత మీ పైన ఉంది. అదే సమయంలో దీన్ని ఎంత వీలైతే అంత తొందరగా పునరావాసం కల్పించి వాళ్ళని మామూలు వ్యక్తులుగా చేసే వరకు మీరు బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ రోజు ఉదూద్ వస్తే విశాఖపట్నంలో ఒక వారం రోజులు ఉన్నాం, 10 రోజులు ఉన్నాం, మళ్ళీ తిరిగి మామూలు వ్యక్తులుగా అయిన తర్వాతనే అన్ని విధాలు వాళ్ళు ఆదుకున్న తర్వాతనే హైదరాబాద్కి వచ్చాను. అదే మరి తిత్లీ తుఫాను వస్తే అక్కడే ఉన్నాం, ఆ రోజు పండుగలు ఉన్నాం, అక్కడే ఉండి తిరిగి అన్ని చేసిన తర్వాత మంత్రులు కానీ అధికారులు కానీ అందరం ఉన్నాం, పండగల రోజులు ఉన్నాం, పనిచేసాం. వాళ్ళని కాపాడిన తర్వాత, వాళ్ళకి పునరావాసం కల్పించిన తర్వాతనే మళ్ళా తిరిగి అమరావతికి వచ్చాం. ఈరోజు అలాంటి పరిస్థితి లేకుండా పోవడం చాలా బాధాకరం. దీన్ని నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్నా, గ్రహిస్తున్నా. పేదవాళ్ళ పట్ల నిర్లక్ష్యం మంచిది కాదు. ఇంకొక పక్క కేసులు పెడతారనే భయంతో పేదవాళ్ళు కూడా అడగకుండా గమనుంటే, అది మీరు చేసిన ఘనకార్యం కింద లెక్క పెట్టుకుంటే తిరుగుబాటు వచ్చినప్పుడు మీ అందరికీ బుద్ధి చెప్పే సమయం వస్తుంది. జాగ్రత్తగా ఉండమని కూడా హెచ్చరిస్తున్నాను, మీకు బాధ్యత ఉంది. ఈరోజు ఇవన్నీ జరిగిన తర్వాత మీరు ఒక పద్ధతి ప్రకారం పేదవాళ్ళకు సహాయం చేయాల్సింది పోయి అక్కడ కూడా రాజకీయాలు, పార్టీలు, తెలుగుదేశం పార్టీ అయితే మేము ఇవ్వం, ఇంకొక పార్టీ అయితే ఇవ్వం, ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దోచిపెడతాం, అది కూడా అరాకొరా దోచిపెడతాం అనే విధంగా మీరు బిహేవ్ చేయడం చాలా దారుణం, నీచం. దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నానని కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఈరోజు కరోనా 353,151 మంది కరోనా వచ్చింది. ఇప్పుడు చనిపోయిన వాళ్ళు 383,282 మంది చనిపోయారు. ఫస్ట్ 135 రోజులకి 1 లక్ష మంది వస్తే ఒక వారంలో 2 లక్షలు అయింది. సెకండ్ 2 లక్షలు కావాలంటే 11 రోజులు అయింది. మూడో 1 లక్ష కావాలంటే మళ్ళా 11 రోజుల్లో మళ్ళీ అయ్యే పరిస్థితికి వచ్చారు. ఈ రేషియోలో చూస్తే ఇప్పుడు ప్రతిరోజు ఆవరేజిన 10,000 మంది కరోనా వైరస్ వస్తూ ఉంది. దగ్గర దగ్గర 100 మందికి కనీసం చనిపోయే పరిస్థితికి వస్తున్నారు. ఇంకొక పక్కన మన రాష్ట్రంలో 4% జనాభా దేశంలో ఉంటే 11.3% కేసులు వచ్చాయి. అంటే దగ్గర దగ్గర దేశంలో వచ్చిన కేసులన్నింటికంటే 3 రెట్లు ఎక్కువగా మన దగ్గర వచ్చే పరిస్థితి వచ్చింది.
ఇంకొక పక్కన మనం చూస్తే యాక్టివ్ కేసెస్ లో మనం సెకండ్ ప్లేస్ లో ఉన్నాం. మహారాష్ట్ర తర్వాత మహారాష్ట్ర 12 కోట్ల జనాభా, మంది 4 కోట్ల 90 లక్షల జనాభా. అలాంటప్పుడు వాళ్ళతో సమానంగా మనం ముందుకు పోతున్నాం అంటే ఏ విధంగా ఉందో దీన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. 13 జిల్లాల్లో మన రాష్ట్రంలో ఉంటే 15,000 పైనుండే కేసులు 12 జిల్లాల్లో ఉన్నాయి. అంటే ఒక్క జిల్లా తప్ప 12 జిల్లాల్లో 15,000 కంటే కేసులు ఎక్కువ ఉండే పరిస్థితి వచ్చింది. 10 లక్షల జనాభా, ఎంతమందికి కరోనా వచ్చిందని లెక్కేస్తే 6,761 మందికి వచ్చింది. జాతీయ స్థాయిలో నేషనల్ ఆవరేజ్ చూస్తే 2,600 మంది అక్కడైతే 3.5 రెట్లు ఇక్కడ వచ్చే పరిస్థితి వచ్చింది. దీనికి ఆన్సర్ చేస్తే ఏం చేస్తారని అడుగుతున్నా. ఇంకొక పక్క పాజిటివ్ రేట్ దేశంలో నెంబర్ 1 కింద 17% వచ్చింది. ప్రతి 12.8 రోజులు అంటే 12.8 రోజుల్లో ఇప్పుడే నెంబర్ డబుల్ అవుతా ఉంది. ఇంకొక పక్కన మీరు చూస్తూ ఉంటే టాప్ 30 ఉంటే జిల్లాలు కానీ సిటీలు కానీ 30లో మన దగ్గరనే 9 ఉన్నాయి. టాప్ 10లో మన దగ్గర 3 ఉండే పరిస్థితి వస్తూ ఉంది. 12 జిల్లాలు లీడ్ చేసే పరిస్థితికి వస్తూ ఉంది. ఈరోజు మీరంతా కూడా కాకమ్మ కబుర్లు చెప్తున్నారు, మాటలు మాట్లాడుతున్నారు. నేను అడుగుతున్నా, మీ వాలంటీర్లు ఏమయ్యారు? ఎందుకు కంట్రోల్ చేయలేకపోయారు? మీకు ఎక్కడ చిత్తశుద్ధి ఉంది? ప్రజల ప్రాణాలంటే లెక్కలేదు, ప్రజల ఆరోగ్యం అంటే లెక్కలేదు. చాలా చులకనగా చూశారు కరోనా అంటే. నేను ఆ రోజు నేను చెప్పాను, కరోనా పైన చిన్న చూపు తగదు అని అంటే బ్లీచింగ్ పౌడర్ వేస్తే సరిపోతుంది. ఆ బ్లీచింగ్ పౌడర్లో అవినీతి, ఇంకొక పక్కన పారాసిటమాల్, ఆ పారాసిటమాల్ అన్ని కూడా మనం చూస్తున్నాం ఏం చేశారనేది. ఇంకొక పక్క టెస్టింగ్ ఎక్విప్మెంట్, దాంట్లో కరప్షన్. అదే మాదిరిగా వీళ్ళే పెద్ద ఎత్తున స్ప్రెడ్ చేసే ప్రచారకులుగా తయారయ్యే పరిస్థితికి వచ్చారు. సూపర్ స్ప్రెడ్డర్స్గా తయారయ్యారు. నియంత్రణ లేవు, విధి విధానాలు లేవు, చెప్పడం లేదు. దీనివల్ల ఈరోజు రాష్ట్రంలో 10,000 కేసులు ఇప్పుడు కూడా వస్తున్నాయంటే దేశంలో ఎక్కువ వచ్చే రాష్ట్రం ఏదైనా ఉంటే దానికి చిరునామాగా మన రాష్ట్రం తయారైంది. సంకలకరేశారు మొన్నటి వరకు. మా దగ్గర వాలంటీర్లు పెట్టాం, మొత్తం ఎన్యూమరేట్ చేసామని. ఏమైంది ఎన్యూమరేషన్ అడుగుతున్నా. ఎందుకు నియంత్రణ చేయలేకపోయాను అడుగుతున్నా. ఆరో సుధాకర్ రావుతో స్టార్ట్ చేశారు. మీకు కరోనాను కూడా కులం గుర్తొస్తా ఉంది. డాక్టర్లకు కూడా కులాలు పులిమే పరిస్థితికి వస్తున్నారు. ఈరోజు మళ్ళీ మిమ్మల్ని చూస్తా ఉంటే జూనియర్ డాక్టర్స్ హెచ్చరించారు, నర్సులు హెచ్చరించారు. ఎక్కడికక్కడ ఫస్ట్ నుంచి మాకు పీపీలు ఇవ్వండి, మా ప్రాణాలు కూడా మేము కాపాడుకోవాలంటే అవి కూడా ఇవ్వలేని నిస్సహాయ స్థితిలో మీరు ఉన్నారంటే ఏ విధంగా ఈ ప్రభుత్వం ఆలోచిస్తుందో దీన్ని బట్టి అర్థమవుతుంది.